మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫేమస్ అయిన కరాచీ బేకరీలో బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లోని కరాచీ బేకరీలో బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులుండడంతో కొనుగోలుదారులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో బేకరీ సిబ్బందితో కొనుగోలుదారులు వాగ్వాదానికి దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదంటూ కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళనే సరే, నాకు నా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ నాకు నా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ మీది కాదు మీది కాదన్న వాళ్ళనే సరే, నాకు నా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుజాత చెప్పండి, కరాచీ బేకరీలో బిస్కెట్ ప్యాకెట్ లో పురుగులు దర్శనమిచ్చిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది కదా. సో ఈ మధ్య కాలంలో ఇలా పేరు మోసిన రెస్టారెంట్లు కావచ్చు, బేకరీలు కావచ్చు, వీటన్నింటిలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ ఇంత నిర్లక్ష్యం ఎందుకుందని భావించాలి? ప్రియా, అది కొంచెమే చూసాం మనం హైదరాబాద్ ప్రాంతాల్లో. అసలు హోటల్ లో కూడా బిర్యానీస్ లో పురుగులు రావడం, అదేవిధంగా కూల్ డ్రింక్స్ లో పురుగులు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ తరహాగా అయితే మాత్రమే జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు అటు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసో నగర్ లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ఫ్యామిలీ కరాచీ బేకరీ, అక్కడ ఉన్నటువంటి బేకరీస్ వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశారు. అయితే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే పురుగులు రావడంతో ఒక్కసారిగా ఎవరైతే బిస్కెట్ ప్యాకెట్ కొన్నారో ఆ వ్యక్తులు వెంటనే ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి కూడా అడిగారు. అయితే వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా, అంటే ఆ పురుగులు వచ్చాయి అని చెప్తున్నప్పుడు కూడా మేము లోపల ఓపెన్ చేసి చూసామా, లోపల ఏముందో మాకు ఎలా తెలుస్తుంది అని చెప్తున్నారే తప్ప కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మరొకసారి ఇలాంటిది జరగకుండా చూసుకుంటాము, ఎక్స్పైర్ డేట్ ఏమన్నా అయిపోయిందా, లేకపోతే ఇచ్చిన ప్రొడక్ట్స్ ఏమన్నా నాణ్యత లేని ప్రొడక్ట్స్ ఇస్తున్నారా, ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఎవరు కూడా లోపల చూడండి కదా అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం అయితే చెప్తున్నారు. ఇప్పటికే అటు బయట ఫుడ్ ఎక్కడికక్కడ ఫుడ్ ట్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బయట కొనుగోలు చేసి తింటున్నప్పటికీ హోటల్లో కొంతమేరకు తగ్గించినప్పటికి కూడా బేసిక్ గా ఈ బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పురుగులు రావడం, లేకపోతే మరియు ఇతర వివిధ రకాలుగా అయితే మాత్రం ఫుడ్ కి సంబంధించినటువంటిలో పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకోకుండా అంటే ఫుడ్ ఎలా పడితే అలా తయారు చేయడము ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల తిన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది హాస్పిటల్ పాలైనటువంటి ఘటనలు కూడా మనం చూసాము. అటు యాజమాన్యం ఎవరైతే ఆ షాప్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ గా సమాధానం చెప్పడంతో కొంతమేరకు అయితే మాత్రం ఆ కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ వాళ్ళు కొంతవరకు బాధ వ్యక్తం చేయడంతో పాటు ఎక్కడికి తీసుకోండి కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే ఎక్కడైనా ఇచ్చుకోండి అన్నట్టుగానే ఇర్రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్తున్నారు. ప్రియా, రైట్. సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.